కనబడ్డాయి. థియేటర్ మార్కెట్ ఫ్యాక్షన్స్ ఎలా అనిపించింది? సూపర్ సూపర్ ఉంది, చాలా 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 బాగుందండి. బ్లాక్ బస్టర్ అంటారా? చూడాలి మరి, ఇంకా హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్ మ్యూజిక్ ఎలా అనిపించింది? కమాండ్ కదా మరి, చూడాలి మరి. అవి కూడా డైలాగ్ ఎలా ఉన్నాయండి? ఏది అది చెప్పాను త్రివేదం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా, మాటలు మాత్రం మాటలు మాత్రం అంటారు కదా అతన్ని, దానికి నిశ్చ రూపమే ఇది. చూడాలి ఎలా ఉంటుంది, మా డైలాగులు అయితే మాత్రం మామూలుగా లేవు. చూడాలి డబుల్ మీనింగ్లు కూడా చాలా ఉన్నట్టు ఉన్నాయి, అది కూడా చూడాలి మరి థియేటర్లో. 5 రోజులు ఉంది కదా, 5 రోజులు బంద కొడుతుందండి భయ. సలారి కాళ్ళు బ్రేక్ చేస్తుందండి చాలా మంది, చాలా సినిమాలు ఉన్నాయి కదా, సలారి అయితే డౌటే, సలారి అయితే డౌటేనండి. ప్రత్యేకంగా సినిమా రిలీజ్ చేయడం అయింది, వేరే లెవెల్ లో ఉంటుంది, హైలైట్ ఉంది భయ్య, మామూలుగా లేదు, వేరే లెవెల్ లో తింటాడు. మీ శ్రీలీల గానీ జగపతి బాబు గానీ వేరే లెవెల్ లో యాక్టింగ్ చేయనారు. రమ్యకృష్ణ ఉంది సినిమాలో, మరో దేవసేన అవుతుంది ఈ సినిమాలో, వేరే లెవెల్ లో ఉంటుంది. ఫిలిమ్స్ అయితే హైలైట్ గా పెట్టినాడు, చాలా బాగుంది ఫైట్స్, హైలైట్ గా ఉంది. ఒకే ఒక డైలాగ్ మనకు మాస్ కావాలమ్మ అనే డైలాగ్ మహేష్ బాబు హైలైట్ గా చెప్పినాడు. డాన్స్ అయితే ఇరగదీయండి. ఫైట్ సీన్ కిరాక్ చెప్పొద్దు, మొత్తం చింపేస్తుంది ఫైట్ సీన్. మళ్ళీ అక్కడ స్టైల్ కిరాక్ ఉంది, రజనీకాంత్ స్టైల్ కిరాక్ ఉండే. ఇలా అది ఏమంటారు, సూపర్ అంటే సూపర్. శ్రీలీల నడుము చూపించినప్పుడు ఎలా అనిపించింది? నాకైతే లేచిపోయాను నాకు. ఓకే, 100 డేస్ పక్కన. బాయ్ బాయ్. సంక్రాంతికి ఒకటే ఆ కుర్చీని మరదా పెట్టి ఇరిగితే అట్లా మొత్తం థియేటర్స్ అన్ని ఫైర్ చేయని మరదా. జై బాబా. చాలా ఇంకా కావాలా? సలార్ రికార్డ్ బ్రేక్ చేస్తున్నట్టరా గుంటూరు గారు. సలార్ లేదు, ట్రిపుల్ ఆర్ లేదు, ఎవడో లేడు. ఈ సుదర్శన్ తగలబెట్టడానికి అగ్గిపెట్టి కావాలా? నా దగ్గర ఉంది, తగలబెట్టేస్తా. జై బాబు. మార్కెట్ సీన్ ఎలా అనిపించింది? ఫైట్ సీన్, మార్కెట్ ఫైట్ సీన్ అన్న. నేను ఒకటి చెప్తానన్నా, ఒకే ఒకటి చెప్తానన్నా, బాబుని చూడడానికి చైల్డ్హుడ్ నుంచి 60 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ దాకా అందరు వస్తారు. కానీ ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మార్కెట్ ఫైట్ సీన్ ఎలా అనిపించింది? మార్కెట్ ఫైట్ సీన్ స్పైసీ, మరీ ఘాట్ గా ఉంది. శ్రీలీల నడుము చూపించే సీన్ ఎలా అనిపించింది? థియేటర్ లో రెస్పాన్స్ ఎలా ఉండే? శ్రీలీల ఉందా సినిమాలో? మహేష్ బాబు ఒకడే కనిపించాడన్న, ఎవరు కనపడలేదన్న. అన్న బాబు ఒకడే ఘాట్ గా కనిపించాడన్న, ఇంకెవరు కనపడతలేదన్న. బాబు అనిపించింది బ్రో, బాబు వెరీ స్పైసీ, చాలా బాగుందండి. థియేటర్ మాత్రం సూపర్ స్టార్ ఏందో గుండెలిపోయింది సినిమా ఏందో. ఇప్పుడు అది ప్లే సూపర్ స్టార్ అంటే అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇప్పట్లో మా కట్టెంలేని కృష్ణ గారు, మహేష్ బాబు గారు. 3 హైట్రిక్ సినిమా ఇది, 4 హైట్రిక్ సిల్వర్ జీప్లు గ్యారంటీగా మాది, 4 హైట్రిక్ సినిమా ఈ థియేటర్లో. 5వ సినిమా ఇది సీదమ్మ వాకిలి సినిమా చెప్పి 5 5 గుంటూరుకారంలో మ్యూజిక్ అదిరిపోయింది. ఎట్లా అదిరిపోయింది అంటే ఇప్పుడు సూపర్ స్టార్ ఇండియా ప్రపంచం ఎట్లా దొరి, ఇప్పుడు నెక్స్ట్ పోకిరి ఎట్లా ఉందో అట్లా ఇసుక ఇసిండు. మార్కెట్ ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి? మార్కెట్ ఫైట్ ఫైట్ అయితే అదిరిపోయింది. ఆ డాన్స్ డాన్స్ ఊపుడు, ఆ డాన్స్ ఊపుడు అయితే ఏం ఊపిండు అనుకో. ఇప్పట్లో 20 ఏళ్ళ కుర్రాడు అట్లా ఊపలేడు, ఏ ప్రభాస్ ఊపలేని అంత ఊపలేరు. శ్రీలీల పైన పైన చిమ్ముకున్న డైలాగ్స్ వచ్చే ఎలా అనిపించిపోయిన సెక్స్ గెలిచింది. శ్రీలీల నడుము ఎలా అనిపించింది? చెప్పొద్దు కానీ చెప్పొద్దు చెప్పొద్దు అసలు ఎలా అనిపించింది? ఎలా ఉండే కుర్రోళ్ళ రెస్పాన్స్? థియేటర్ లో చూస్తే అది బాగుంటుంది, అది మేము కూసే మధ్య సీన్ లోపల చేయలేదు. సూపర్ అనిపించింది, సూపర్ సూపర్ హీరో మహేష్ బాబు డాన్స్ అయితే సూపర్ సార్. అసలు ఎంత షేక్, అసలు ఏ సినిమా అంతా షేక్ చేయలేదు, ఇందులో షేక్ చేసిండు ఆయన.